హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న నేను ఎస్ఎస్సి ఎంటీఎస్ స్టాఫ్ సెలక్షన్ నుంచి వచ్చినటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి వివరాలతో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరు ఆ వీడియో చూడలేదనుకుంటే మీరు వెళ్ళి మా ఛానల్లో వీడియో ఉంది, చూడవచ్చు. లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ రావడం జరుగుతుంది, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇలా పూర్తి వివరాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. సో అది చూస్తే మీకు మీరు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా అనేది మీకు క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది అందులో. సో ఈ వీడియోలో మనము ఈ ఎస్ఎస్సి మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనేది క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఒక్కొక్క స్టెప్పే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. తర్వాత మీరే మీ ఫోన్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ లేదా ఎక్కడైనా సరే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో కొన్ని చిన్న చిన్న మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటాం అప్పుడప్పుడు, ఆ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మన అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి. సో నేను ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక ఫస్ట్ మీరు ఈ మల్టీటాస్కింగ్ స్టాఫ్కి సంబంధించే కాదు, ఎస్ఎస్సి నుంచి వచ్చే ప్రతి సంవత్సరం మనకి కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఏంటంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కంబైండ్ హైయర్ సెకండరీ లెవెల్ నోటిఫికేషన్ వస్తుంది, ఎస్ఎస్సి సిజిఎల్ వస్తుంది, ఎస్ఎస్సి జేఈ, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్, ఇలా నోటిఫికేషన్స్ అనేవి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వస్తూనే ఉంటాయి. సో వీటన్నిటికీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కదానికి అని చెప్పి ఎస్ఎస్సి వాళ్ళు ఏం చేశారంటే అన్నిటికీ కామన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోమని చెప్పారు. అంటే ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది, మీ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి, ఏంటి ఆధార్ కార్డ్ నెంబరు, మీ పేరు, మీ ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ డీటెయిల్స్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, క్యాస్టు, మీ పుట్టుమచ్చలు, అడ్రస్, ఇవి మారవు కదండి ఎప్పటికీ కూడా. ఓకే, సో ఇవి మారవు కాబట్టి ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ డీటెయిల్స్ కానీ ఇచ్చారనుకోండి, ఆ తర్వాత మీరు నెక్స్ట్ అప్లికేషన్ ఫిల్ చేయాలన్నా కూడా ఆ రిజిస్ట్రేషన్ యూజ్ చేస్తే మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇంతవరకు ఎవరైతే ఎస్ఎస్సి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదో వాళ్ళు తప్పనిసరిగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే మీరు దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అయితే మళ్ళీ మనము అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో వాళ్ళకి ఏ విధంగా అప్లై చేయాలి అనేది, ఆన్లైన్లో ఏ విధంగా ఎస్ఎస్సి మల్టీటాస్కింగ్ స్టాఫ్కి ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి తీసుకుంటే ఫస్ట్ మీరు మీ రిజిస్ట్రేషన్ క్రెడెన్షియల్స్ అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ కనుక అయితే ఈ విధంగా మనకి అక్కడ మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్ అని చూపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా మీరు డిస్ప్లే పైన చూస్తున్నారు కదా, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసే ముందు మీ దగ్గర తప్పనిసరిగా మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకోండి, దాంతోపాటుగా మీ ఫోటో జేపీఈజీ ఫార్మెట్లో ఉండాలి. ఓకే, సో జేపీఈజీ ఫార్మెట్లో ఉన్నటువంటి మీ ఫోటో పెట్టుకోవాలి. 20 KB నుంచి 50 KB మధ్యలో ఈ ఫోటో సైజ్ అనేది ఉండాలి, అండ్ సిగ్నేచర్ వచ్చి 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలి. ఓకే, ఈ రెండు మీరు తప్పనిసరిగా ఉంటేనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు ఒకసారి అన్ని ఎడిట్ చేసి పెట్టుకోండి, ఫోటో, సిగ్నేచర్, అన్ని సైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ సైజెస్ కూడా ఎడిట్ చేసి పెట్టుకోండి. ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత మీరు బేసిక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి లాస్ట్లో ఫోటో సిగ్నేచర్ అప్పుడు ఎడిట్ చేసుకుంటా ఉంటే మనకి ఈ పేజ్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్, ఫోటో అండ్ సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్లో పెట్టుకున్న తర్వాత మీరు లాగిన్ అనేది అవ్వండి. ఓకే, సో అయితే ఫస్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఫస్ట్ క్యాండిడేట్ నేమ్, ఇక్కడ ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి ఉన్నాయి కదా, ఈ డీటెయిల్స్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోమని చెప్పాను కదా, ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న అప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఏవైనా తప్పులు ఉన్నాయి అని మీకు కనుక అనిపిస్తే మీరు ఏం చేయాలంటే, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, ఆ రిజిస్ట్రేషన్లోకి లాగిన్ అయ్యి అక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకే, సో ఇదన్నమాట. సో ఏమైనా తప్పులు ఉంటే ఆ రిజిస్ట్రేషన్లోకి లాగిన్ అయ్యి అక్కడ మీరు మళ్ళీ ఎడిట్ అనేది చేసుకోండి. సో మీ క్యాండిడేట్ నేమ్ ఇక్కడ వస్తుంది. మీ ఒకవేళ మీ పేరు కనుక చేంజ్ చేసి ఉంటే, కొంతమంది ఒక లెటర్ చేంజ్ చేసుకుని ఉంటారు, కొంతమంది సర్టిఫికేట్స్లో వాళ్ళ పేరు తప్పు ఉందని బోర్డు దగ్గరికి వెళ్ళి అక్కడ చేంజ్ చేసుకుని ఉంటారు. ఒకవేళ చేంజ్ కనుక చేసి ఉంటే ఆ పేరు మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫాదర్ నేము, మదర్ నేము అన్నీ మీరు రిజిస్ట్రేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్ ప్రకారము ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ ఎంటర్ చేసిన డీటెయిల్సే వస్తాయి.
1/1/2021 నాటికి మీ ఏజ్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇక్కడ ఏజ్ చూసి ఇదేంటి తప్పు ఉంది నా ఏజ్ ఇప్పుడు అంత కాదు కదా అనుకోకూడదు. వాళ్ళు 1/1/2021 నాటికి మీ ఏజ్ ఎంత అనేది ఇక్కడ వాళ్ళు డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మీ జెండర్ ఏంటి, మేలా ఫిమేలా అనేది ఇక్కడ చూసుకోవాలి. కేటగిరీ ఏంటి, ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా ఎకనామికలీ వీకర్ సెక్షన్ లేదా అంధుడా అనేది మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పర్సన్ విత్ డిజేబిలిటీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ అని లేకపోతే నో అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో టైప్ ఆఫ్ డిసేబిలిటీ, ఒకవేళ మీరు పర్సన్ విత్ డిజేబిలిటీ అయింటే దాంట్లో టైప్స్ ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ డిసేబిలిటీ ఏంటి అనేది మీరు మీ సర్టిఫికేట్ ఉంటుంది పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి సంబంధించి, అందులో మీ టైప్ ఆఫ్ డిసేబిలిటీ ఏంటి అనేది ఉంటుంది అది ఇక్కడ ఎంటర్ చేయండి. నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్క్స్ ఫర్ విజిబుల్ ఐడెంటిఫికేషన్, ఇవి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేప్పుడు ఇచ్చింటారు, అంటే మీ పుట్టు మచ్చలు ఎక్కడ ఉన్నాయనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ సంబంధించిన బోర్డు ఏది, దానికి సంబంధించిన రోల్ నెంబర్ ఎంత, మెట్రికులేషన్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అంటే 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్, ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే మీకు ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ కావాలనేది మీరు చూస్ చేసుకోవాలి. ఫర్ సౌత్ సదరన్ రీజియన్కి మీరు అప్లై చేయాలనుకుంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏముంటాయంటే ఫ్రెండ్స్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మధురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వేలూరు, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, ఇవి మనకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఉంటాయి సదరన్ రీజియన్కి మీరు అప్లై చేస్తే. ఓకే, సో మీకు ఏ ఎగ్జామ్ సెంటర్ కావాలనేది మీరు అక్కడ చూస్ అనేది చేసుకోవచ్చు. 3 ఆప్షన్లు అనేది ఇవ్వాలి ఎగ్జామినేషన్ సెంటర్స్. సో మీరు స్టార్టింగ్లోనే అప్లై చేస్తే ఫస్ట్ అప్లై ఫస్ట్ సర్వ్ అనే బేసిస్ పైన ఈ ఎస్ఎస్సి వాళ్ళు ఆధారపడతారు, అంటే ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుని ఉంటారో ఆ ఎగ్జామ్ సెంటర్కి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్లో అప్లై చేసుకుంటే మీకు లాస్ట్లో పెట్టుకున్న ఆప్షన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని, కాకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయి ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకొని ఎన్ని సంవత్సరాలు ఆర్మ్డ్ ఫోర్సెస్లో వర్క్ చేస్తారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఏంటి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, వీటిని మూడింటిని కలిపి మనం ఇండియన్ డిఫెన్స్ అంటాము. సో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్లో మీరు వర్క్ చేసి ఉంటే దానికి సంబంధించిన ఎన్ని సంవత్సరాలు చేశారు, డేట్ ఆఫ్ డిశ్చార్జ్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు, ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు ఆర్మీలో నుంచి రిటైర్డ్ అయ్యి ఆల్రెడీ మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ఏదైనా చేస్తుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెదర్ సఫరింగ్ ఫ్రమ్ సెరెబ్రల్ ప్లాసీ, సెరెబ్రల్ ప్లాసీ నుంచి మీరు సఫర్ అవుతుంటే ఎస్ అని లేకపోతే నో అని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డూ యూ హ్యావ్ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్, ఓకే, కొంతమంది స్క్రైబ్ యూజ్ చేసుకుంటారు ఎగ్జామినేషన్ రాయడానికి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కొంతమంది, కొంతమంది మెంటలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మెడికల్ ఆఫీసర్ ద్వారా, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ద్వారా లేదా సివిల్ సర్జన్ లేదా మెడికల్ సూపరింటెండెంట్ ద్వారా గవర్నమెంట్ వారు వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఇచ్చి ఉంటారు. ఆ సర్టిఫికేట్ ప్రకారం ఏంటి అంటే మీరు ఎగ్జామినేషన్ అనేది వేరే వాళ్ళ దగ్గర రాయించుకోవచ్చు, అంటే వాళ్ళకి రాయడానికి కుదరదు కొన్ని కారణాల వల్ల, మెంటల్లీ హెల్త్ కావచ్చు లేదా ఫిజికల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు రాయడం కుదరనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళ దగ్గర ఎగ్జామినేషన్ అనేది రాయించుకోవచ్చు. అది స్క్రైబ్ క్యాండిడేట్స్, వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు స్క్రైబ్ అయితే ఎస్ అని లేకపోతే నో అని చూస్ చేసుకోండి. సో మీకు స్క్రైబ్ కావాలనుకుంటే ఎస్ అని లేదా మీరే ఓన్గా అరేంజ్ చేసుకుంటే నో అని పెట్టుకోవచ్చు. ఓకే, విల్ యూ మేక్ యువర్, చెప్పాను కదా మీ ఓన్గా అరేంజ్మెంట్ చేసుకుంటారు స్క్రైబ్ అంటే ఎస్ అనే లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నో అని సెలెక్ట్ చేశారనుకోండి వాళ్ళే స్క్రైబ్ని మీకు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే ఎస్ అని లేకపోతే నోని. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. ఇలా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి క్యాండిడేట్స్కి ఉంటాయి. మీరు కనుక ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అని పైన క్లిక్ చేసి మీ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అనేది ఉంటాయి, అంటే ఎస్సీ ఎస్టీ అట్లుంటాయి, దానిపైన మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రిఫరెన్స్ ఆఫ్ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి మొత్తం 37 ఆప్షన్లు అనేది ఇవ్వడం జరిగింది. ఈ 37 ఆప్షన్లు మీరు పెట్టుకోవాలి, ఒక్కటి కూడా బ్లాంక్ వదిలిన మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అవ్వదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఏంటంటే మొత్తం 37 బాక్సులు అనేది ఇవ్వడం జరిగింది కదా, ఈ 37 బాక్సుల్లో కూడా మీరు మీ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలి. ఒకవేళ నాకు అవసరం లేదు, నాకు 37 ఆప్షన్లు అవసరం లేదు, జస్ట్ నాకు 1 చాలు అనుకుంటే ఫస్ట్ 7 ఇచ్చిన తర్వాత మిగిలిన వాటిలో ఇంటూ మార్క్స్ అనేవి పెట్టేయాలి. ఓకే, సో ఎక్స్ ఇంటూ మార్క్స్ కాదు, ఇది ఎక్స్ అనేది పెట్టేయాలి. ఎక్స్ అని పెట్టేస్తే అన్ని ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఒక్కటి బ్లాంక్ వదిలినా కూడా మీరు, ఒక్కటి ఎంటర్ చేయకుండా వదిలినా కూడా మీ అప్లికేషన్ అనేది ఫైనల్ సబ్మిట్ అనేది అవ్వదు. మొత్తం 37 ఆప్షన్లలో కూడా మీరు కావాలంటే ప్రిఫరెన్స్లు అనేది పెట్టుకోవచ్చు. ఈ ప్రిఫరెన్స్ అంటే ఏంటంటే నేను చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి. సో మీరు ఏ స్టేట్లో అప్లై చేయాలనుకుంటున్నారు అనేది అడగడం జరుగుతుంది. ఓకే, సో మీరు ఏ స్టేట్లో లేదా యూనియన్ టెరిటరీలో అప్లై చేయాలని అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్కి అప్లై చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క కోడ్ ఎంతండి,
సో ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క కోడ్ 5, అలాగే తెలంగాణ యొక్క కోడ్ వచ్చి 8. ఓకే, సో ఈ విధంగా ఈ కోడ్స్ అనేవి మీరు ఎంటర్ చేయాలి. ఓకే, సో మీరు అన్ని స్టేట్స్ లేదా యూనియన్ టెరిటరీస్ 37 కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటంటే మీరు మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి, మీరు స్టేట్లు లేదా యూనియన్ టెరిటరీస్ ఫిల్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి 37 బాక్సుల్లో ఏదో ఒకటి టైప్ చేయాలి. ఏదో ఒకటి అంటే ఇక్కడ మనకి ఆప్షన్లు ఇచ్చారు కదండి, ఏ నుంచి జెడ్ వరకు ఇచ్చారు, అలాగే 1 నుంచి 12 వరకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తం 37 కోడ్లు అనేది ఇవ్వడం జరిగింది స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్కి సంబంధించి. సో వీటిలో అన్నీ అయినా మీరు ఎంటర్ చేసుకోవచ్చు, అన్ని స్టేట్లలో అయినా అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మీకు ఏ స్టేట్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ పెట్టుకోండి, తర్వాత తెలంగాణ పెట్టుకోండి, అంటే మీకు విల్లింగ్గా ఉన్న స్టేట్స్ ఫస్ట్ కానీ పెట్టుకుంటే మీకు మార్కులు బాగా వస్తే ఆ స్టేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు ఆప్షన్లన్నీ ఒకవేళ 7 లేదా 10 ఆప్షన్లు ఇచ్చారనుకుందాం, 10 కోడ్లు ఇచ్చారనుకుందాం, మిగిలినవన్నీ ఖాళీ అవుతాయి కదా, అప్పుడు ఏం చేయాలంటే ఆ బాక్స్లో ఎక్స్ అని టైప్ చేసేస్తే అవన్నీ కూడా ఫిల్అప్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ పైన ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారో కింద కూడా సేమ్ డీటెయిల్సే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మళ్ళీ ఒకవేళ తప్పులు చేసింటే ఇక్కడ కింద రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి రీసెట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీలు కానీ డిప్లొమాలు కానీ పిహెచ్డీలు కానీ చేసి ఉంటే మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఓకే, సో దీని క్వాలిఫయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, 10th క్లాస్, ఆ 10th క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, స్టేటస్ ఏంటి, మీరు పాస్ అయ్యారా లేదా, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఆ స్టేట్ యొక్క ఎక్కడ ఉంది ఆ స్టేట్, సారీ మీరు ఏ స్టేట్లో చదివారు, అండ్ నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఏంటి, ఏ బోర్డులో చదివారు, రోల్ నెంబర్ ఏంటి, పర్సంటేజ్ ఏంటి. ఒకవేళ సీజీపీ అయితే ఆ పాయింట్స్ అనేది ఇక్కడ వేయండి, పర్సంటేజ్ అయితే ఇక్కడ వేయండి. నెక్స్ట్ డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్. సో మనకి రీసెంట్గా ఏం లేదు, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సంబంధించిన పెట్టినప్పుడు, సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మొత్తం వెళ్ళిపోతారు, అంటే సెలెక్ట్ అయిన వాళ్ళంతా జాబ్లు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళకి కూడా కొంతమందికి మెరిట్ వచ్చి ఉంటుంది, కానీ పాస్ అయింటారు కానీ ఎగ్జామినేషన్స్, వాళ్ళకి ఫైనల్లో సెలెక్ట్ అనేది అయ్యారు జాబ్స్కి. అలాంటి వాళ్ళకి ప్రైవేట్ సంస్థల్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి వీరి యొక్క స్కోర్స్ ఏవైతే తెచ్చుకుంటారో వాటిని కానీ డిస్ప్లే చేస్తే కొన్ని ప్రైవేట్ కంపెనీలు వీళ్ళని కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా జాబ్లు ఇచ్చే ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది. సో దానికి మీరు విల్లింగ్ అయితే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ అడ్రస్ అనేది ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసినప్పుడు ఇచ్చింటారు, ఆ అడ్రస్సే ఒకవేళ ఉంటే పర్లేదు, అలాగే వదిలేయండి. ఒకవేళ కాదనుకుంటే మీరు రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఫోటో అండ్ సిగ్నేచర్ మీరు ఎంటర్ చేయాలి. ఓకే, సో ఫోటో అండ్ సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటో ఎంత ఉండాలంటే 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి, జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఫోటో మీద మీ డేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఏ డేట్ అంటే మీరు ఫోటో ఎప్పుడైతే తీయించుకుని ఉంటారో ఆ ఫోటో పైన కింద మీ ఫోటో ఉండాలి. కింద ఏ డేట్న తీయించుకున్నారు అనేది మీకు క్లియర్గా మీరు ఎంటర్ చేసి ఉండాలి. ఓకే, సో ప్రింట్ అనేది పడి ఉండాలి దాని మీద. సో నేను ఏ విధంగా ఫోటో పైన మన డేట్ ఎంటర్ చేసుకోవాలనేది ఫోన్లోనే మీరు చేసుకోవచ్చు, మళ్ళీ నెట్ సెంటర్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫోన్లోనే సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకే, సో అలాగే సైజ్ ఈజీగా ఎలా తగ్గించుకోవాలి అన్ని డీటెయిల్స్ అనేది అందులో ఇవ్వడం జరిగింది, నేను చెప్పాను. సో చూసుకొని అప్లై అనేది చేసుకోండి. ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, ఈ ఫోటో పైన డేట్ ఎంటర్ చేసిన తర్వాత కింద కూడా మీరు ఆ ఫోటో పైన ఏ డేట్ అయితే ఎంటర్ చేశారో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫోటో రీసెంట్ ఫోటో ఏదైతే తీసుకుని ఉంటారో దాన్ని మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాత ఫోటోలు తీసుకుంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, ఇది మీరు గమనించాల్సినటువంటి అంశం. ఓకే, వెదర్ డేట్ మెన్షన్డ్, చూడండి మళ్ళీ అడిగారు ఏంటి, క్లియర్గా మీ ఫోటో పైన డేట్ ఉందా లేదా అనేది అడగడం జరిగింది. బాగా క్లియర్గా ఉంటే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. నో అని మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఫోటో తర్వాత రిజెక్ట్ చేస్తారు, అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ క్లియర్గా లేకపోతే మళ్ళీ కొత్తది అప్లోడ్ అని చేయండి. ఓకే, ఇక్కడ డిక్లరేషన్ అనేది ఉంటుంది, చదువుకున్న తర్వాత ఈ ఐ అగ్రీ అనేది కదా, దానిపైన చెక్ బాక్స్ చేసి ఇక్కడ కింద క్యాప్చా ఉంటుంది, ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ పైన క్లిక్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా అని చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉంటే మనకి తర్వాత ప్రివ్యూ పక్కన సేవ్ అండ్ సబ్మిట్ అనేది ఉంటుంది ఆప్షన్. సో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి సబ్మిట్ అనేది చేసేయండి. సో తర్వాత మళ్ళీ మిమ్మల్ని మెయిన్ పేజీలోకి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ పే ఫీజ్ అనేది ఉంటుంది ఆప్షన్, పేమెంట్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ
అయితే ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మీకు ఫీజు లేదు, బట్ అదే ఫైనల్ సబ్మిట్ అవుతుంది. ఒకవేళ అన్యుడు ఓబీసీ అయితే 100 రూపాయలు ఫీజు పే చేయాలి, కాబట్టి పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో ఫీజు పే చేసుకోవచ్చు, లేదా చలన్ ద్వారా అయినా మీరు ఫీజు అనేది పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్సీ ఎంటీఎస్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.